హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కింద కామెంట్ చేయండి. నాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కాస్త సపోర్ట్ ఇవ్వండి, కింద కామెంట్ చేయండి ఈ వీడియో గురించి. ఈరోజు వచ్చింది జాస్మీ కాయిన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాస్మీ కాయిన్ అనేది చాలా వరకు డౌన్ఫాల్ అనేది అయ్యింది ఈ బేర్ మార్కెట్లో. అంటే మిగతా కాయిన్స్తో పోలిస్తే, టోకన్స్తో కాయిన్స్తో పోలిస్తే జాస్మీ అనేది చాలా వరకు డౌన్ఫాల్ అనేది చూసింది ఈ బేర్ మార్కెట్లో. ఈ జాస్మీ కాయిన్ వచ్చింది ఇథేరియం మీద నడుస్తుంది. మార్కెట్ ర్యాంక్ వచ్చింది 454, మార్కెట్ క్యాప్ వచ్చింది 4 మిలియన్, ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చింది 5 మిలియన్తో కొనసాగుతుంది. దీని సప్లై వచ్చింది, అవైలబుల్ సప్లై వచ్చింది ఫ్రెండ్స్ 4.8 బిలియన్ ఉంది. తర్వాత వచ్చింది దీని టోటల్ సప్లై వచ్చింది 50 బిలియన్ సప్లై అనేది ఉంది టోటల్ సప్లై. ఇక్కడ మనకి అవైలబుల్ సప్లై అనేది 4.8 బిలియన్ మాత్రమే ఉంది, కొంచెం తక్కువగానే ఉంది. ఒకసారి ఈ జాస్మీ కాయిన్ గురించి కూడా ఒకసారి మీరు మీ మొబైల్లో రీసెర్చ్ అనేది చేయండి. ఇది జపాన్ బీటీసీగా చూస్తున్నారు, ఎందుకంటే ఈ జాస్మీ కాయిన్ వచ్చింది 2015 నుంచి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిప్టో మార్కెట్లో 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ ఏ కాయిన్ అయినా మనుగడ సాగిస్తుందంటే అది డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యే అవకాశం 100% ఉంది. ఎందుకంటే ఈ కాయిన్ 2015 నుంచి ఉంది కాబట్టి ది వన్ ఆఫ్ ది బెస్ట్ కాయిన్, మీరు చూసుకోండి కావాలి. అంటే అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి దీని ఆల్ టైమ్ హై వచ్చింది ఎంత ఉందంటే 4.79. ఈరోజు వచ్చింది దీని ప్రైజ్ వచ్చింది 1 రూపాయి కూడా లేదు, 1 రూపాయి కూడా లేదు. మీరు ఏం చేస్తారంటే, ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్, నేనేది చెప్తున్నానని మీరు తీసుకొద్దండి. మీరు కూడా రీసెర్చ్ అనేది చేసి దీని మీద పెట్టుబడి పెట్టేదానికి ముందుకు రండి. ఇక్కడ మీరు ఇంకా వెయిట్ చేసి కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, లేకుంటే డాలర్ క్యాస్ట్ యావరేజ్ అన్నా చేసుకోండి. ఇక్కడ మీకు నేను ఇక్కడ నేను నా సొంత ఒపీనియన్ నేను చెప్తున్నాను. దీని మీద నేను ఆల్రెడీ 10,000 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఓకే, పెట్టింటే ఇప్పుడు వచ్చింది నాకు 10,000 కాయిన్స్ అనేవి వచ్చాయి. 10,000 కాయిన్స్ వచ్చింటే నేనేం చేస్తానంటే దీని హాల్ టైమ్ హై 543, అంటే 2 సంవత్సరాల్లో ఈ కాయిన్ వచ్చింది 4.79 పైసలు అనేది పోయింది. ఇప్పుడు వచ్చింది నేను 2 ఇయర్స్ వెయిట్ చేస్తాను, నాకు ఎన్ని డాలర్స్ రావచ్చు అంటే మ్యాక్సిమం 10,000 × 4, 40,000 డాలర్స్ అక్షరాల వచ్చి నా వ్యాలెట్లు, సేఫ్వాల్ వ్యాలెట్లు వచ్చి పడతాయి, హార్డ్వేర్ వ్యాలెట్లు వచ్చి పడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 నుంచి ఇంకా నా మన టైం ఇంకా బాగుందంటే కూడా 10x అయిందంటే కన్నా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 40,000 డాలర్స్ × 84 లెక్కేద్దాం. ఒక డాలర్ అనేది 82, 83, 84 ఉంటుంది. చూడండి ఒకసారి 40,000 డాలర్స్ × 84, చూడండి ఎంత ప్రాఫిట్ వచ్చిందో. ఒకసారి నేను ఒక మంచి ప్రాజెక్ట్ అనేది ఎంచుకున్నాను. ఎంచుకోవడం వల్ల 2 సంవత్సరాలు నేను నా వ్యాలెట్లో కాయిన్స్ అనేవి స్టేకింగ్లు పెట్టేశాను, నా పని నేను చేసుకుంటాను. కానీ 2 ఇయర్స్ తర్వాత నాకు వచ్చింటే ప్రాఫిట్ కల్లారా చూడండి. మీకు ఇది ఓపిక అనేది ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఓపిక అనేది ఉంటే రిస్క్ అనేది ఉంటుంది, ఈ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ రిస్క్ అనేది ఉంటుంది. రిస్క్ లేనిదంటూ ఏది ఉండదు జీవితంలో, అది గుర్తుపెట్టుకోండి. రిస్క్ చేయలేని వాడు ఎక్కడోడు అక్కడనే ఉంటాడు జీవితంలో. అసలుకు ఏమి చేయలేరు, ఏమి సాధించలేరు ఫ్రెండ్స్, అది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే పెద్ద పెద్ద ఎలన్ మాస్ పెద్ద పెద్ద వాళ్ళ జీవిత చరిత్ర చూసే వారన్ బఫెట్ కానీ వీళ్ళు కానీ వీళ్ళంతా చూడండి, మార్కెట్లో ఏ విధంగా వాళ్ళు ముందుకు వచ్చారో మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నేను రిస్క్ చేశాను కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. మీరు పెట్టాలా పెట్టుకోవాలనేది అది మీ ఓన్ మీ ఇష్టం. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఫ్రెండ్స్, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కింద కామెంట్ పెట్టండి, ఓకేనా? ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి నాకు ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్?